ఇవాళ జస్ట్ నేను యోగా క్లాస్కి ఒకటే వెళ్ళినా, వర్కౌట్ చేయలేదు, లైక్ రన్నింగ్ చేయలేదు, డైలీ రన్నింగ్ చేసినట్టు. అండ్ బికాజ్ బయట వర్షం పడుతుండే, ఐ వాజ్ హంగ్రీ, సో స్నానం చేసుకుని ఏమైనా తిందామని చెప్పి తొందర స్నానం చేసుకున్నాం. అండ్ ఏం చేయబుద్ధి అయితే లేకుండే, రన్నింగ్కి వెళ్ళే బుద్ధి అయితే లేకుండే, ఏం తినబుద్ధి అయితే లేదు, ఏం వంట చేసుకోబుద్ధి అయితే లేదు. అండ్ ఏమైనా వర్క్ చేసుకుందాం, వర్క్ అయితే చాలా ఉంది, వర్క్ చేసుకుందాం అంటే వర్క్ చేయబుద్ధి అయితే లేదు, ఎడిటింగ్ లిటరలీ ఏం చేయబుద్ధి అయితే లేదు, ఖాళీగా కూర్చొని టీవీ కూడా చూడబుద్ధి అయితే లేదు, ఎవరితోనన్నా మాట్లాడదాం అంటే అది కూడా అయితే లేదు. సో అప్పటి నుంచి ఆలోచిస్తున్నా నేను ఏం చేయాలి. దెన్ నాకు ఐడియా వచ్చింది అనమాట. సో 1 వీక్ నుంచి ఒక ప్యాకేజ్, 1 మంత్ ముందు ఆర్డర్ పెట్టిన, 2 వీక్స్ తర్వాత వచ్చింది. అండ్ నౌ ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి అక్కడ లగ్జరీ రూమ్లో పడుంది ప్యాకేజ్. సో నాకు అదొక గుర్తొచ్చింది. అది కూడా ఎట్లా గుర్తొచ్చిందంటే, సో ఇక్కడ 2 ప్యాకేజెస్ ఉన్నాయి, ఇవి చూసిన తర్వాత నాకు గుర్తుకు వచ్చింది అనమాట. ఐ హ్యావ్ ఫ్యూ మోర్ ప్యాకేజెస్, అవి కూడా తెచ్చుకొని కూర్చొని అట్లీస్ట్ ఈ బ్లాగ్ అన్న చేద్దామని అనుకున్నా. బికాస్ ఐఎమ్ ట్రయింగ్ టు మోటివేట్, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై హాఫ్ డే. సో పడుకుందాం. అసలు లైక్ నెవర్ హ్యాపెన్ టు మీ, లైక్ ఏమీ చేయబుద్దిగా, ఎప్పుడు ఇట్లా కాలేదు నాకు. అసలు ఎప్పుడు ఏదో ఒకటైనా చేయబుద్ది అవుతుంది, అట్లీస్ట్ ఏదో ఒకటి చేయబుద్ది అవుతుంది కదా. ఇప్పుడు అయితే అసలు ఏం అనిపించట్లేదు. సో ఫైనలీ నన్ను నేను బాగా మోటివేట్ చేసుకున్నా, అట్లీస్ట్ నన్ను ఈ వ్లాగ్ ఫినిష్ చేద్దామని. సో దట్ వీకెండ్ రోజు నేను ఫ్రీ ఉండొచ్చు. వెనస్డే, టుడే ఇస్ వెనస్డే అండ్ టైమ్ ఈస్ 7:30 PM. సో ఇప్పుడు నేను ఫినిష్ చేసుకుంటే అట్లీస్ట్ నేను వీకెండ్ రోజు కొంచెం ఫ్రీగా ఉండొచ్చు, లైక్ వ్లాగింగ్ చేయకుండా ఏం చేయకుండా జస్ట్ రిలాక్స్ అవ్వచ్చు. సో లెట్స్ ఫినిష్ దాట్ వీడియో టుడే అండ్ హోప్ఫుల్లీ లక్ష రూమ్లో నా ప్యాకేజ్ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒకవేళ లేదనుకో, ఐల్ బి మోర్ అప్సెట్. యా, సో లెట్స్ గో. అండ్ ఇట్స్ సమ్మర్, వర్షం పడ్డ తర్వాత యు నో వెదర్ ఎట్లుంటుందని. అండ్ ఇట్స్ రియలీ హాట్ అండ్ ఐఎమ్ సో స్టూపిడ్. నాకు వేరే బట్టలు లేనట్టు నేను లైక్ స్వెటర్ వేసుకున్నా, చాలా చాలా వేడిగా ఉంది అండ్ ఐఎమ్ కంప్లైనింగ్ లైక్ ఎందుకు వేడిగా ఉంది, ఎందుకు వేడిగా ఉంది అని. సో ఐ డోంట్ నో, నాకు ఇది వేసుకోవాలనిపించింది, వేసుకున్నా. అండ్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ సమ్మర్లో వింటర్వి, వింటర్లో సమ్మర్వి వేసుకుంటా లైక్. అండ్ ఆల్సో షాపింగ్ కూడా అంతే, సమ్మర్లో వింటర్వి, వింటర్లో సమ్మర్వి షాప్ చేస్తా బికాస్ ఆ టైంలోనే అగైన్. సో సమ్మర్ వేర్ అంతా వింటర్లో చీప్గా ఉంటే, వింటర్ వేర్ అంతా సమ్మర్లో చీప్ ఉంటుంది అనమాట. సో ఆ ప్రాసెస్లో నేను పెద్ద బ్రెయిన్ వాడకుండా వాట్ ఎవర్ ఐ లైక్ ఐ జస్ట్ బై దట్ అండ్ ఇంపల్సివ్గా. సో అండ్ ఐ ఎండ్ అప్ లైక్ దిస్, లైక్ సమ్మర్లో వింటర్వి, వింటర్లో సమ్మర్వి వేసుకుంటా. అండ్ ఐ డోంట్ నో నాకు ఈ నెక్లెస్ సెట్ అయిందో లేదో. ఇది కూడా ఎప్పుడో 1-2 ఇయర్స్ బ్యాక్ కొనుక్కుండే. లాస్ట్ మంత్ నేను రూమ్ మేక్ ఓవర్ వీడియో చేసిన ప్రాసెస్లో నేను అన్ని ఆర్గనైజ్ చేసిన అప్పుడు నాకు దొరికింది. దీని మీద లైక్ క్యూట్ లాకెట్స్ ఉన్నాయి, లైక్ చిన్న చిన్నవి. అండ్ ఆ షైన్ అయితే ఉంది కాబట్టి వియర్డ్గా ఉంది. అండ్ యా, సో ఐ విల్ గో. అప్పటి నుంచి వెళ్తే వెళ్తా ఉంటున్నా, వెళ్దాం నేను నేను. అండ్ ఆల్సో లుక్ ఎట్ దిస్ వాచ్ ఫ్రమ్ అమెజాన్. దిస్ ఇస్ వింటేజ్ వాచ్. యాక్చువల్లీ ఆర్డర్ పెట్టేటప్పుడు ఇక్కడ ఈ బ్లాక్ కలర్ బదులు మెరూన్ కలర్ ఉండే అండ్ ఇట్ వాజ్ లుకింగ్ సో ప్రిటీ ఆన్ స్క్రీన్. అండ్ ఐ ఆర్డర్డ్ అండ్ ఇది రిటర్న్ ఇద్దాం ఎక్స్చేంజ్ చేద్దామని అనుకొని నేను దీని గురించి మర్చిపోయి లాస్ట్కి రిటర్న్ డేట్ కూడా అయిపోయింది. అండ్ ఐ డోంట్ నో ఎట్లా వేసుకోవాలో అండ్ దీన్ని ఎట్లా లూజ్ కూడా వేస్తారో కూడా నాకు తెలియదు. లుక్ ఎట్ దిస్, ఎంత లైక్ ఈడ వరకు ఉంది, ఇట్లా వేసుకోవాలా నేను ఇట్లా. ఓకే లెట్స్ గో. వావ్, లుక్ అట్ మై రూమ్, ఎంత కాజీ ఉంది, నీట్గా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, నేను ఎప్పుడు ఇట్లనే క్లీన్గా పెట్టుకుంటా కాబట్టి ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అండ్ డూ ఐ నీడ్ మై కార్ కీస్? యాక్చువల్లీ కార్ కోసం కూడా నేను చాలా థింగ్స్ ఆర్డర్ పెట్టిన. కెన్ యూ గైస్ లైక్ ఇట్స్ ఓకే, కిందికి వెళ్ళి మాట్లాడదాం. కార్ కోసం కూడా చాలా థింగ్స్ ఆర్డర్ పెట్టిన, బట్ ఇక్కడ 2 వీక్స్ నుంచి కార్లోనే పడున్నాయి, ట్రంక్లో పడున్నాయి. అది కూడా అన్బాక్స్ చేయాలి. అండ్ యా, వావ్, ఉంటుండే అన్ని పడిపోయినాయి, అన్ని చచ్చిపోయినాయి. సమ్ టైమ్స్ ఐ చార్జ్ మై కార్ హియర్.
వాడు ఎన్ని దాంట్లో ఎక్కడో వెతుకోవాలి. ఇంత జల్దీ ప్యాకేజెస్ దొరుకుతాయని ఎక్స్పెక్ట్ కూడా చేయలే. షీ గలీజ్ వాటర్. పాస్వర్డ్లే పాస్వర్డ్లు అయిపోయినాయి నా లైఫ్లో. Here's my package 1, package 2. This is from Shein. Let's see. What? This is from Amazon. నేను వెళ్ళి, ఐ డోంట్ రిమెంబర్ నేను ఎప్పుడు ఏది ఆర్డర్ పెట్టినాను. సో ఐ వాంట్ టు గో అండ్ చెక్ అసలు ఇవి నేనే ఆర్డర్ పెట్టినానా, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆర్డర్ పెట్టినవి వచ్చినా లేవా, అసలు ఏ వెబ్సైట్ నుండి ఆర్డర్ పెట్టినా, ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టినా, అసలు ఏం గుర్తులేదు, ఏం ఐడియా లేదా. ఆఫ్ కోర్స్ దిస్ ఈస్ ఫ్రామ్ షీన్. క్లాక్ క్లిప్స్ అన్ని షీన్ నుంచి పర్చేస్ చేయడమే ఇష్టం, బికాజ్ చాలా చీప్ ఉంటుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది. మరీ $1 కన్నా తక్కువ ఐ హ్యావ్ టు బై సో మెనీ క్లాక్ క్లిప్స్, బికాజ్ ప్రతి ఒక్కటి లైక్ ఇరిగిపోతుంది. ఐ డోంట్ నో లైక్ నేను సరిగ్గా పెట్టుకోను, లేకపోతే నా హెయిర్ కొంచెం థిక్ ఉందో, ఐ డోంట్ నో ద రీజన్, బట్ అన్నీ ఇరిగిపోతున్నాయి. సో యా, లుక్ ఎట్ దిస్, ద షేప్ ఈస్ రియలీ గుడ్ అండ్ ఐ వాంట్ టు వాట్ ఎవర్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఫ్యూ మోర్ క్లాక్ క్లిప్స్, గ్రే, వాట్ ఇస్ ఇస్ ఎల్లో, బ్రౌన్ అండ్ వైట్. కొంచెం రఫ్ ఉంది బట్ యా, విల్ అడ్జస్ట్. మోర్ క్లాక్ క్లిప్స్, అవి కూడా ఎప్పుడు ఇరిగిపోతాయో మనకు తెలియదు. లుక్ ఎట్ దిస్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు బీచ్ ఆన్ సాటర్డే అలాంగ్ విత్ మై ఫ్రెండ్. సో నా ఫ్రెండ్ ప్లాన్ చేసింది, షీ వాంటెడ్ టు గో అవుట్ విత్ మీ ఫ్రమ్ లాంగ్ టైమ్, అండ్ మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం బట్ అవ్వట్లేదు. బట్ దిస్ వీకెండ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ష్యూర్, బికాస్ ఆల్మోస్ట్ లైక్ 3 months నుంచి లైక్ ఇక్కడ ఇదే రూమ్లో నేను స్ట్రక్ అయిపోయినా. లిటరలీ నేను సోషలైజ్ అవ్వలేదు, ఎవరిని కలవలేదు, మాట్లాడలేదు. లైక్ మంత్లీ వన్స్, లైక్ వీక్లీ వన్స్, అది కూడా 1 hour. నా సేమ్ నా ఫ్రెండ్ క్రిస్టల్ ఫేస్ చూసినా, ఇంకా వేరే ఫ్రెండ్ ఉంటాడు అనే ఫేస్ చూసినా తప్పిస్తే లైక్ నేను మూగదాన్ని అయిపోతానేమో అని భయం ఇస్తుంది అప్పుడప్పుడు నాకు. లేక లైక్ కామ్గా కూర్చొని మాటలు కూడా మర్చిపోతున్నాను నేను. ఓకే, ఐమ్ లైక్ ఐ హ్యావ్ యూ గైజ్, నాకు మీరందరూ ఉన్నారు, మీ ఇద్దరు మాట్లాడుకుంటారన్నా నేను మర్చిపోతాను. సో సి ద షెల్స్, లుక్ అట్ దిస్ స్టార్ ఫిష్ అండ్ చిన్న చిన్న పర్ల్స్ ఉన్నాయి. దోస్ ఆర్ నాట్ రియల్ పర్ల్స్ అండ్ ఇది కూడా ఎలాస్టిక్ ఉంది, ఇది కూడా ఎలాస్టిక్. ఇవన్నీ యాంక్లెట్స్ అనమాట కాళ్ళకి వేసుకోవడానికి. ఇవి తెగిపోయేటట్టే ఉన్నాయి అసలు నా కాళ్ళకు పెట్టి. చిన్నపిల్లలకు సరిపోతుందేమో, నా లెగ్స్కి సరిపోతుందో లేదో, బట్ యా, చీప్ లైక్ $2కి యూ గాట్ ఆల్ దిస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి మొత్తం. బ్రేస్లెట్ లాగా కూడా వేసుకోవచ్చు అనుకుంటా లైక్, బట్ ఐ డోంట్ నో లైక్ ఇంత ఇంత నాకు వేసుకోబుద్ధి కాదు చేతికి. విల్ సే, సో దిస్ వన్ ఐ బాట్ ఫర్ బీచ్. ఇది బేసిక్గా ఎందుకు కొన్నా అంటే స్టోరేజ్ బాక్స్, లైక్ స్టోరేజ్ కోసం అని కొనుక్కున్నా. స్టోరేజ్ ఫర్ వాట్? యాక్చువల్లీ ఇది బాక్స్ లాగా చేసుకోవచ్చు, బట్ ఇది ఒకటే ఉంది, ఏంది రెండు కదా ఉండాలి. సో బేసిక్గా ఇది నా కార్ వెనకాల బ్యాక్ సైడ్ ట్రంక్లో పెట్టడానికి. దిస్ ఇస్ రియలీ బిగ్, లైక్ ఎంత పెద్దగా ఉంది ఇది. అండ్ ఇట్లా పట్టుకోవచ్చు కూడా. దిస్ ఇస్ బిగ్. ఇందులో బేసిక్గా ఎక్కడన్నా మూవ్ అవుతాం కదా, మూవ్ అయినప్పుడు అట్లా యూజ్ అవుతుంది. వి హ్యావ్ టీషర్ట్స్, ఇట్స్ సమ్మర్ అండ్ ఐ లవ్ టీషర్ట్స్. యూ గైస్ ఆల్రెడీ నో ఇఫ్ యూఆర్ వాచింగ్ మై వ్లాగ్స్. సీరియస్లీ నేను లైక్ ఈ ఫ్యాబ్రిక్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎల్లో అండ్ బ్లూ కలర్. ఐ వాంట్ టు వేర్ దిస్ రైట్ అవే. వెయిట్, వాట్ డు యూ గైస్ థింక్? ఓ మై గాడ్, ఐ లవ్ ఇట్. ఇంకా కొంచెం ఇది బేసిక్గా ఇది లార్జ్ సైజ్, లవ్ లార్జ్ సైజ్. నాకు ఎంత లూజ్ ఉంటే అంత ఇష్టం. నాకు నౌ ఐమ్ ఫీలింగ్ లైక్ ఎక్స్ట్రా లార్జ్ తీసుకుంటే బాగుండని అనిపిస్తుంది. లుక్ ఎట్ దిస్. నెక్స్ట్ 1 week వరకు నేను ఇదే డ్రెస్లో కనిపిస్తాను, నేను ఎక్కడ పోయినా కూడా. అండ్
టేక్ దిస్ విత్ మీ, నో ఎక్స్చేంజ్ నో రిటర్న్, పర్ఫెక్ట్ సరిపోయింది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లుక్ ఎట్ దిస్ గ్రాఫిక్ ప్రింటర్ అండ్ ప్యూర్ వైట్. బట్ ఓ మై గాడ్, ఫ్యాన్ ఆన్ చేసిన సరిగా వినిపిస్తుందో లేదో. షుడ్ ఐ ట్రై దిస్? దిస్ ఈస్ గుడ్ బట్ నాకు ఇక్కడ కొంచెం టైట్ టైట్ అనిపిస్తుంది, లైక్ కొంచెం ఎక్స్ట్రా లార్జ్ ఆర్ డబల్ ఎక్సెల్ ఉంటే బాగుంటుందేమో. కొంచెం ఫ్లోరిడా వైబ్స్ ఉంది. నెక్స్ట్ వన్, లుక్ ఎట్ దిస్ కలర్. ఏమంటారు దీన్ని, ఎల్లో అంటారా? ఓ ఐ ఫర్గాట్, ఇది కూడా వీనెక్కే. లెట్ మీ ట్రై దిస్ టూ. ఓకే, ఇది మరీ అంత సాఫ్ట్ లేదు ఫ్యాబ్రిక్, బట్ వాట్ యు గైస్ థింక్? ఇది ఎక్కువ నచ్చుతుంది అనుకున్నా, బట్ నాకు ఇది ఎక్కువ నచ్చింది. ఐస్ యునో థమ్నేల్ ఇస్ థమ్నేల్ పెట్టడం ఈజ్ హెడేక్ అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ యు ఆర్ రియలీ పాపులర్ పర్సన్, లైక్ ఫుల్ ఫేమస్ అయితే తప్పిస్తే ర్యాండమ్గా ఏది థమ్నేల్ పడేస్తే అది పడేయచ్చు. బట్ నెక్స్ట్ నెక్స్ట్ వీక్ లైక్ జూలై ఫస్ట్ వీక్లో ఐఎమ్ గోయింగ్ టు కాలిఫోర్నియా. అండ్ యుఎస్కి వచ్చినప్పటి నుంచి నేను అక్కడ ట్రావెల్ చేయలేదు. అండ్ ఐఎమ్ ప్లానింగ్ విత్ మై ఫ్రెండ్, లైక్ హాఫ్ పార్ట్ ఐ ట్రావెల్ ఎలోన్, లైక్ హాఫ్ ఓకే ఫ్యూ డేస్ ఐఎమ్ గోయింగ్ టు ట్రావెల్ ఎలోన్, ఫ్యూ డేస్ ఐఎమ్ గోయింగ్ టు ట్రావెల్ విత్ మై ఫ్రెండ్స్. అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను కొంచెం రాంగ్ ఫీల్డ్ చూస్ చేసుకున్నా అని చెప్పి, బికాస్ యూ నీడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ పేషెన్స్. లేకపోతే మన కింద ఒక అట్లీస్ట్ ఒక కెమెరామ్యాన్ ఎడిటర్ అండ్ మార్కెటింగ్ టీమ్ అనేది ఉండాలి. లేకపోతే దిస్ ఫ్రామ్ షేన్ టు దాంట్లో త్రీ వచ్చిండే, త్రీ డిఫరెంట్ కలర్స్ జస్ట్ ఫర్ $2-3 అంతే. లైక్ ఐ లవ్ స్టేషనరీ ఫ్రామ్ షేన్, స్టేషనరీ క్లాత్ క్లిప్స్ ఇట్లా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా, ఐ లవ్ ఫ్రామ్ షేన్. బట్టలు అయితే నాకు ఫ్యాబ్రిక్ కొన్ని మంచిగా అనిపిస్తుంది, కొన్ని చీప్గా అనిపిస్తుంది, దట్స్ వై లైక్ నేను ఎక్కువ సజెస్ట్ చేయను. ఐఎమ్ నాట్ ఇన్ఫ్లుయెన్సింగ్ యూ గైస్ టు బై ఎవ్రీథింగ్, నేను కొనుక్కునే లైక్ రియల్లీ ఐ డోంట్ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ ఎనీ వన్ టు బై దిస్ బై దట్ అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ మీ. ఓకే లుక్ ఎట్ దిస్, ఓ మై గాడ్. సో దిస్ ఈజ్ లెనిన్, దిస్ ఈజ్ లెనిన్ షర్ట్ కింద షార్ట్, లైక్ దిస్ ఇస్ కోడ్, దిస్ ఇస్ ఫ్రమ్ అమెజాన్. ఐ విల్ షో యూ గైస్ ప్రైస్ ఎంతనో, షాక్ అవుతారు బికాస్ quality is really really amazing. Summer ki you will enjoy, like you will wear this every single day bayitiki ekkada poyina kuda. This is so good. Ilante then already pink color dokati order pettindi, color batti price untadi. I bought brown one in quad, like short and shirt. And what I thought is you don't have to wear with short, you can also wear this with some jeans or cargos or anything, like den meedana iskochu. Black color dig kuda okati iskunna, intakku nen pink color order pettinappudu large size lo order pettinne, but this one is in medium. Medium kuda pedda gane undi naaku. Yeah, so short ki manchiga pocket kuda undi. Oh my god, this is linen cloth. Linen normal ga chala costly untadi, I don't know why they are selling like this is not cheap. ఎంత బ్రైట్ ఉంది ఇది. నేను మొన్న యాన్యువల్ చెకప్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ చెప్తుండే అనమాట, యువర్ షర్ట్ లుక్ సో గుడ్ అని. మంచిగా ఉంది, కలర్ఫుల్. నాకు నార్మల్గా ఇంత డార్క్ పింక్ నచ్చదు, వేసుకున్న తర్వాత బాగుండే. యూనో బ్లూ జీన్స్, లైట్ బ్లూ జీన్స్, బ్లాక్ జీన్స్ దేని విధంగా సెట్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఇది కొనుక్కుండే అనమాట, ఇది కొంచెం ఎక్కువ ప్రైస్ ఉండే, అవి కొంచెం తక్కువ ఉన్నాయి. బట్ అన్నీ మీడియం సైజ్. ఐ యామ్ గోన షో యూ గైస్, వెయిట్ హోల్డ్ ఆన్ థింగ్. అవి చూపించిన తర్వాత వేసుకుంటాం. సో దిస్ ఇస్ ఫ్రమ్ అమెజాన్. అసలు వాట్ ఈస్ దిస్? ఓ సో దీస్ ఆర్ ఫర్ ట్రావెలింగ్ పర్పస్. నేను ఇది క్యాన్సిల్ చేసిండే కదా. ట్రావెల్ ఆర్గనైజర్స్ 1, 2, 3, 4, 5 ఉన్నాయి. అండ్ డూ ఐ రియలీ నీడ్ దిస్?
వెర్ ఇస్ లైక్ ఐమ్ లుకింగ్ లైక్ ఎ స్టూపిడ్. నాకు యాక్చువల్లీ ఫేస్ అంతా ఇట్లా ఇట్లా గీకాలనిపిస్తుంది, చిన్న బేబీ హెయిర్ అంతా వచ్చేసింది, ఇట్లా ముఖం మీద పడుతుంది, దానివల్ల నాకు ఇరిటేషన్ వస్తుంది. ఇదేంటిది? ఓ, దిస్ ఇస్ ఫర్ మై టెస్లా. సన్ షేడ్. ఫుల్ ఎండ ఉంది ఫ్లోరిడాలో, లైక్ కార్లో వెళ్ళి కూర్చున్న వెంటనే యూ వాంట్ టు డై, అంత ఎండ ఉంది, అంత వేడిగా ఉంటుంది, లైక్ నిప్పు మీద కూర్చున్నట్టు, ఫేస్ తీసుకపోయి మంటలు పెట్టినట్టు. సో దిస్ ఇస్ ఫర్ మై టెస్లా, బట్ ఐ హ్యావ్ టు ఐఎమ్ కన్ఫ్యూజ్డ్, లైక్ ఎట్లా ఫోన్ చేయాలి ఇప్పుడు, కన్ఫ్యూజ్డ్ బికాస్ ఇట్ ఐ గెస్ ఇది వచ్చింది ఆల్రెడీ నాకు, ఎందుకు డబల్ వచ్చిందో. వన్ సెకండ్, ఐఎమ్ కమింగ్ బ్యాక్, హోల్డ్ ఆన్, ఐ షో యూ. దిస్ పర్ఫెక్ట్ సైజ్ మై, మస్తు హెవీ ఉంది. నాకు ఎక్కువ ఫ్యాబ్రిక్స్ గురించి తెలియదు, నాకు కాటన్, లెనిన్, రేయాన్, లైక్ షిఫాన్ ఏమేమో ఉంటాయి కదా, లైక్ ఎక్కువ తెలియదు. సో బట్ యా, థింక్ ఐఎమ్ ఆల్రెడీ వేరింగ్ షార్ట్స్, బట్ ఐఎమ్ నాట్ యాక్చువల్లీ వేరింగ్ షార్ట్స్, బట్ ప్రిటెండ్ దట్ నేను షార్ట్ వేసుకున్నాను. ఇది ఇది మరీ అంత, దిస్ ద షర్ట్, ఐ లవ్ వేరింగ్ షర్ట్. ఓకే వెయిట్, ఐ వాంట్ షో యూ గైస్ సంథింగ్. ఐ పర్చేస్డ్ దిస్ ఇన్ హాలిస్టర్. నా ఎంటైర్ లైఫ్లో దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్యాంట్స్, లైక్ లెనిన్ ప్యాంట్ ఎంటైర్ లైఫ్లో. యాక్చువల్లీ ఐఎమ్ థింకింగ్ దీని మీద, లైక్ ఈ ప్యాంట్ మీద, వన్ సెకండ్. సో బేసిక్గా, ఓ మై గాడ్, నేను ఫస్ట్ టైం నా బెడ్ మీద ఎక్కిన. ఓకే, సో ఈ ప్యాంట్ మీద మంచిగా ఉంటుంది, అవుచ్. ఓకే, అండ్ ఫ్రైడే రోజు ఐఎమ్ గోయింగ్ టు మీట్ మై మేనేజర్, మై కొలీగ్స్, ఎవ్రీ వన్. సో ఆలోచిస్తుండే ఏం వేసుకోవాలి ఏం వేసుకోవాలి అని చెప్పేసి, బికాస్ ఫార్మల్స్ ఏ మన దగ్గర, అన్ని టీషర్ట్స్ ఉన్నాయి, ఒక్క ఫార్మల్ కూడా లేదు నా దగ్గర సరిగా. మేబీ ఐ కెన్ వేర్ దిస్, ఇది కూడా అంత ఫార్మల్ ఏం లేదు, బట్ లెట్స్ టీషర్ట్స్ వేసుకొని వేసుకొని సంథింగ్, ఇక్కడ ఏదన్నా హ్యాంగ్ అవుతుంటే ఇరిటేషన్ వస్తుంది. యా, వావ్, ఐ లవ్ ఇట్. యాక్చువల్ ఒకసారి మిర్రర్లో చూసుకుంటా. ఓకే, సో యా, అట్లా ఉందన్నమాట, బ్లాక్ కలర్ అండ్ గ్రే కలర్. ఐ ఆల్సో వాంట్ టు ట్రై షార్ట్ అండ్ సీ. నాకు మీడియం సైజ్ ప్యాంట్స్ కూడా చాలా లైక్ కంఫర్టబుల్గా ఉంది, లూజ్గా ఉంది, లైక్ ఎస్ యాక్చువల్లీ ఐ కెన్ డూ దిస్, లైక్ బ్లాక్ మీద బ్రౌన్, లైక్ బ్రౌన్ షార్ట్ మీద బ్లాక్ షర్ట్ అండ్ బ్లాక్ షార్ట్ మీద బ్రౌన్ షర్ట్ వేసుకోవచ్చు, లైక్ ఇప్పుడు వేసుకున్నట్టు. సో ఇది, దిస్ ఇస్ సాఫ్ట్ యాక్చువల్లీ, బట్ ఇవి అంత సాఫ్ట్ లేవు, లైక్ బ్లాక్ అండ్ వైట్. మేబీ ఇవి తక్కువ ప్రైస్ అనేమో, లైక్ $4-5 కూడా ఎంత డిఫరెన్స్ ఉంది. సో నౌ ఐ ఫీల్ జెన్యూన్లీ దాట్ నా 75 days హార్డ్ ఛాలెంజ్ వర్కౌట్ అయిందని. ఐ డోంట్ హ్యావ్ టు బై ట్యాంక్ టాప్ బికాస్ ఐ ఆల్రెడీ హ్యావ్ వన్. ఐ గెస్ యా, దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు బై, లైక్ క్రీమ్ కలర్ ట్యాంక్ టాప్, బికాస్ స్క్వేర్ నెక్ అయితేనే బాగుంటుంది నెక్ వర్క్ ఉండడం కన్నా. సో ఐ కెన్ వేర్ దిస్ బ్లాక్ మీద, పింక్ మీద కూడా. అండ్ సో యా గైస్ షుడ్ చెక్ అవుట్ మై క్లోసెట్, మొత్తం టీషర్ట్స్ షర్ట్స్ మాత్రమే ఉంటాయి, గర్లీ గర్లీ అవుట్ఫిట్స్ చాలా చాలా తక్కువ. నేను ఈ 2024లో ఎక్కువ గర్లీ, కెన్ యూ సే లైక్ కనిపిస్తుందో లేదో కానీ, ఈ బేబీ హెయిర్ ఎందుకు స్టార్ట్ అయింది నాకు, ఇది ఇక్కడ ఇరిటేట్ చేస్తుంది నాకు, లైక్ యాక్చువల్లీ నేను ఏమన్నా లైక్ హెయిర్ది సమ్ కైండ్ ఆఫ్ గమ్మి గమ్మి స్టిక్కీ థింగ్స్ ఉంటాయి కదా, అవి ఇట్లా పెట్టేయాలనుకుంటా, అప్పుడు ఫుల్ బిగ్ గుడ్ బట్ ఎనీవేస్, చూసారు కదా ఎంత లూజ్ ఉంది, దిస్ ఇస్ లార్జ్ సైజ్ వైట్ కలర్ ట్యాంక్ టాప్. సో యా,
these are the things I have for now. I have ordered a couple of things for my car, my new car. అండ్ అవన్నీ థింగ్స్ అన్నీ కార్లో ఉన్నాయి, అవి కార్లో కూర్చొని సపరేట్గా బ్లాక్ చేస్తా. సో యా, నౌ ఐ నీడ్ టు ఫిగర్ అవుట్ నా దగ్గర ఎందుకు 2 సన్ షేడ్స్ ఉన్నాయి, లైక్ వై, లైక్ ఎందుకు ఉన్నాయి. నేను ఎక్స్ట్రా ఆర్డర్ పెట్టినా లేకపోతే నాకు ఎక్స్ట్రా వస్తే నేను రిటర్న్ ఇవ్వాలా? ఐ హ్యావ్ టు సీ దాట్. అండ్ గైస్, ఇది ఇంత ఇంత థిక్ ఉంది కానీ క్లిప్ హోల్డే వేస్తలేదు హెయిర్ని, లైక్ ఓకే బట్ ఐ లుక్ డిస్గస్టింగ్. ఓ, నీడ్ టు క్లీన్ ఎవ్రీథింగ్. అండ్ ఫైనలీ థ్యాంక్ గాడ్, థ్యాంక్ గాడ్. ఐ డోంట్ నో, నిన్న అసలు ఈ వీడియో వ్లాగ్ కూడా చేద్దాం అని అనుకోలేదు, బికాజ్ నాకు ఎక్కువ షాపింగ్ బ్లాగ్స్ ఎక్కువ చేయబుద్ధి కాదు. బట్ అన్ఫార్చునేట్లీ నేను అవే ఎక్కువ వేస్తున్నా అని అనుకుంటున్నాను నేను. ఐ డోంట్ నో, యూ గైస్ హ్యావ్ టు సే. అండ్ మీకు తెలుసో తెలియదో కానీ ఐ హేట్ షాపింగ్ హాల్ వీడియోస్ అండ్ ఆల్, అండ్ నాకు బోర్ కొడుతుంది. ట్రై చేసి నాదేం చూసుకోవాలంటే ఓకే, బట్ అందరికీ చూపించి షేర్ చేసి, యాక్చువల్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్, అసలు ఏం చెప్పాలో అర్థం కాదు షాపింగ్ హాల్లో, లైక్ వావ్ దిస్ ఇస్ గుడ్ దిస్ బ్యాడ్ అని అలా, ఐ డోంట్ నో. బట్ ఎనీవేస్, ఐ హోప్ యూ గైస్ హ్యాడ్ ఫన్. ఇందులో ఫన్ ఏముంది చేయడానికి కానీ, యా నాదైతే పని అయిపోయింది. లైక్ ఎప్పటి నుంచో లగ్జర్ రూమ్లో ఇవన్నీ అలాగే పడి ఉన్నాయి, నేను ఇంతవరకు తేయలేదు. అండ్ ఫైనలీ మీ అందరి వల్ల నేను ఇవాళ ఓపెన్ చేసిన, ఓపెన్ చేసి ట్రై కూడా చేసిన. నార్మల్గా నేను ఏమైనా ఆర్డర్ పెడతా కదా తీసుకొస్తా, ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేయను, చాలా రోజుల తర్వాత బాక్స్ ఓపెన్ చేస్తా. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత కూడా జస్ట్ ఫ్యాబ్రిక్ ఓ సాఫ్ట్ ఉందా లేదా రఫ్ ఉందా లేదా చూస్తా పక్కకు పడేస్తా. ఒకవేళ అది $2-$5 ఉంది అనుకో, అబ్బా దీన్ని తీసుకపోయి మళ్ళీ ఎవరు రిటర్న్ ఇస్తాడని చెప్పేసి అది అట్లనే పెట్టేస్తా. అండ్ ఎప్పుడో నేను ఎక్కడైనా సడన్గా బయటకు వెళ్తా కదా, అప్పుడు నాకు గుర్తుకొచ్చినప్పుడు పిక్ చేసుకొని వేసుకుంటా. సో బట్ బికాస్ ఆఫ్ యూ గైస్ ఇవాళ నేను ప్యాకేజ్ తీసుకొచ్చి ఆన్ ద స్పాట్ ఓపెన్ చేసి ఆన్ ద స్పాట్ ట్రై చేసి, అండ్ యా నౌ ఐ ఫీల్ గుడ్. లిటరలీ ఎంత ప్రొడక్టివ్ అనిపిస్తుంది తెలుసా నాకు, అసలు నాకు ఏమి చేయబుద్ధి కాలేదు, బ్రెయిన్కి ఏదో ఒక పని పెట్టాలని ఉండే నాకు. ఫైనలీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ ఐ బి మోర్ ప్రౌడ్. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ ప్రౌడ్ ఫీల్ అవుతా నేను. యా సో నెక్స్ట్ డిన్నర్ 8:00 చేయాలి, సో 8:30 అవుతుంది. అండ్ డిన్నర్ ఇంకా కుక్ చేయలేదు, మేబీ ఐ హ్యావ్ సమ్ వెజ్జీ ఆమ్లెట్ అండ్ ఐఎమ్ క్రేవింగ్ ఫర్ డెజర్ట్. చాలా రోజులు అవుతుంది నేను డెజర్ట్ తిని. సో వాట్ ఐమ్ థింకింగ్ ఈజ్ మేబీ ఐ ప్రిపేర్ సమ్ యూనో చాక్లెట్ మూవ్స్ లాగా. యూ హ్యావ్ హెల్తీ మూవ్స్. నాకు రేపు ఫ్రైడే రోజు ఐఎమ్ గోయింగ్ టు మీట్ మై సిఇఓ, మేనేజర్, కొలీగ్స్, ఎవ్రీ వన్ ఆర్ కమింగ్ టు టాంపా. వాళ్ళందరినీ కలవబోతున్నా ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో ఐ వాంట్ టు లుక్ గుడ్, లైక్ డీసెంట్గా మంచి డ్రెస్అప్ అయిపోయి, సో ఫార్మల్గా. సో యా, సో ఐరన్ చేసుకుంటా, బట్టలు ఐరన్ చేసుకుంటా. ఇది షార్ప్ లేదు బేసిక్గా, జస్ట్ ఇట్లా షోకే ఇది. అండ్ వాట్ అబౌట్ దిస్, ఇవి బాగున్నాయా? యాపిల్ ఎగ్ అండ్ బెడ్ పౌడర్ అండ్ వన్ డేట్ వేసిన, లైక్ లెట్స్ మిక్స్ దిస్. హియర్ ఇస్ ద మిక్చర్, పెడుతున్నా. సో లెట్స్ 3 మినిట్స్ పెట్టిన, లెట్స్ సీ. లైక్ హియర్ ఇస్ యాపిల్ మూస్. ఇది కొంచెం ఎగ్గి ఎగ్గి అనిపిస్తుంది స్మెల్, అండ్ ఆల్సో తింటే కూడా ఇట్స్ లైక్ బ్రౌనీ, యూనో, ఫ్లఫీ ఫ్లఫీ, మెత్త మెత్తగా. బట్ ఇట్స్ హెల్తీ, యూనో, నో వీట్ ఫ్లోర్, నో ఓట్స్, జస్ట్ యాపిల్ ఎగ్ అండ్ చాక్లెట్ పౌడర్ అండ్ ఒక డేట్ వేసిన తీయ ఉంటుందని. ఇది ఇంకా కుక్ కావాలా నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. బట్ నాకైతే ఏం నచ్చలే టేస్ట్, ఇంకోసారి ట్రై కూడా చేయాలి.
ఇది ఇంకా కుక్ కావాలా నాకు అసలు అర్థమైతలే. వెయిట్ సెకండ్, మేబీ ఐల్ కుక్ మోర్. బై గాయ్స్, యో బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. టైమ్ టు లీవ్, బాయ్.